హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు మోహన్. సో ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన ప్రతి వీడియోలో ప్రతి మినిమం ఒక్కొక్క కామెంట్ నేను చూశాను, అదేంటంటే ఫోటోషాప్ అప్లోడ్ చేయమని చెప్తున్నారు. సో చాలామంది నాకు అడిగే క్వశ్చన్స్లో ఈ ఫోటోషాప్ గురించి చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది నన్ను కామెంట్స్లో తెలియజేస్తున్నారు. కాబట్టి నేను ఈ రోజు నుండి ఈ పార్ట్ నుండి మీకు ఫోటోషాప్ నేర్పించబోతున్నాను ఫ్రెండ్స్. అయితే ఫోటోషాప్ అనేది చాలా మహాసముద్రం, కాబట్టి అందులో మనం పార్ట్ వైజ్గా ప్రతి పార్ట్లో ఒక్కొక్క విషయం గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఫ్రెండ్స్, దాని గురించి మనం తెలుసుకునే ముందు మీ దగ్గర నుంచి నాకు ఒక క్లారిటీ కావాల్సింది ఏంటంటే, ఫోటోషాప్ నేర్చాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రతి పార్ట్ చూసిన తర్వాత దానిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. సో అలా తెలియజేస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు, అండ్ అలాగే నేను మరిన్ని వీడియోస్తో ముందుకు రాబోయే అవకాశం ఉంటుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, ఆ వీడియో చూసిన తర్వాత లైక్ చేయటం అండ్ షేర్ చేయటం మాత్రము మర్చిపోద్దు ఫ్రెండ్స్. అడోబ్ ఫోటోషాప్ వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి, దీనివల్ల మనం చేసే మెయిన్ వర్క్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. మెయిన్, అడోబ్ ఫోటోషాప్ ద్వారా ఫోటో ఎడిటింగ్ వర్క్స్ చేసుకోవచ్చు. ఫోటో ఎడిటింగ్ వర్క్స్ అంటే ఏంటి, ఫోటోల మీద ఉండే మచ్చలు తీసేయటం, ఒక ఫోటోలో మరొక ఫోటోని యాడ్ చేయటం, ఫోటోకి బార్డర్స్ ఇవ్వటం, అండ్ అలాగే బ్రోచెస్ తయారు చేయటం, ఫోటో ఫ్రేమ్స్ సెట్ చేయటం, డ్రాయింగ్స్ క్రియేట్ చేయటం, విజిటింగ్ కార్డ్స్, గ్రీటింగ్ కార్డ్స్ లాంటివి తయారు చేయటం, సేనరీస్ ప్రిపేర్ చేయటం, అండ్ రకరకాల టెక్స్టెస్ ఆబ్జెక్ట్స్, ఓకే, టెక్స్ట్ ఎఫెక్ట్స్ ఇవ్వటం, అండ్ బ్యాక్గ్రౌండ్స్ని చేంజ్ చేయటం, అండ్ అలాగే మనం బయట చూస్తూ ఉంటాం బ్యానర్స్ ప్రింటింగ్, వెడ్డింగ్ కార్డ్స్, విజిటింగ్ కార్డ్స్, ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం అడోబ్ ఫోటోషాప్ ద్వారానే జరుగుతున్నాయన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఫోటో ఎడిటింగ్ వర్క్స్ అంతా కూడా ఈ అడోబ్ ఫోటోషాప్ ద్వారా చేస్తుంటారు. కాబట్టి ఫోటో ఎడిటింగ్ వర్క్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, కాబట్టి ప్రతి విషయాన్ని మీరు చూసి నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, విషయానికి వస్తే ఫోటోషాప్ అనేది ఏంటంటే, ఇప్పటి వరకు కంప్యూటర్లో చూసే ప్రోగ్రామ్స్ అన్నిట్లో కన్నా ఒక బెస్ట్ ఫోటో ఎడిటింగ్ ప్రోగ్రామ్ ఏది అంటే అడోబ్ ఫోటోషాప్. ఇక్కడ అడోబ్ అనేది సంస్థ పేరు, అడోబ్ అనేది ఒక సంస్థ, ఆ సంస్థను రూపొందించిన ప్రోగ్రామ్ ఏంటంటే ఫోటోషాప్ అనే పేరు చెప్పేసి. అయితే ఈ ఫోటోషాప్ వెర్షన్స్లో డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. ఫోటోషాప్ 1.0 నుండి ఫోటోషాప్ 7.0 అండ్ 8.0 వెర్షన్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు వచ్చిన సిసి వెర్షన్స్ అండ్ సిఎస్ వెర్షన్స్ కూడా చాలా ఉన్నాయి. అయితే ఈ ట్యూటోరియల్లో ఇప్పుడు నేను మీకు బేసిక్ వెర్షన్ మాత్రమే నేర్పించబోతున్నాను స్టార్టింగ్, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందు ఒక బేసిక్ నాలెడ్జ్ ఫోటోషాప్ సంపాదించినట్లయితే ఫ్యూచర్లో లేటెస్ట్ వెర్షన్స్ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. చాలామంది అనుకుంటారు ఏంటంటే అడోబ్ ఫోటోషాప్, ఈ ఫోటోషాప్ అనే ప్రోగ్రామ్ అనేది చాలా కష్టం, దీనికి ముందు ఎంతో పరిజ్ఞానం ఉండాలి, నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అదేంటి, అదేం అవసరం లేదు ఫ్రెండ్స్. మీకు మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే చాలు మీకు ఈ అడోబ్ ఫోటోషాప్ నేర్చుకోవడానికి చాలా ఈజీ అవుతుంది. ఒకవేళ మీరు జీరో నాలెడ్జ్ కంప్యూటర్లో మీకు ఉండున్నట్లయితే ముందు మన ఛానల్లో అప్లోడ్ చేసిన బేసిక్ ట్యూటోరియల్స్ అండ్ విండోస్ ట్యూటోరియల్స్ ఫస్ట్ వాటి చూడండి, అవి చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. ఓకే, సో ఎటువంటి డౌట్స్ అండ్ భయం లేకుండా మీరు వెంటనే ఈ నాతో ఫాలో అయిపోండి, అండ్ ఈ పార్ట్ నుంచి మీరు ప్రతి పార్ట్ కంటిన్యూషన్గా చూడండి, అండ్ స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చాలామంది ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు, క్లిక్ చేసి మధ్యలో సగం నుండి చూస్తుంటారు. దయచేసి మాత్రం ఇలాంటివన్నీ చేయకూడదు, ఎందుకంటే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు. ఓకే, సో ఫార్వర్డ్ చేసి చూసుకోవడానికి ఇది ఒక ట్యూటోరియల్స్. ఈ ట్యూటోరియల్స్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసుకున్నట్లయితే ప్రతి దాంట్లో మనకు ఒక విషయం తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క నిమిషం సెకండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మీకు అవసరం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రతి పార్ట్ని కూడా ఫార్వర్డ్ చేయొద్దు, అండ్ అలాగే కంప్లీట్గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. ముందుగా ఇప్పుడు అడోబ్ ఫోటోషాప్ ప్రోగ్రామ్ని ఎలా ఓపెన్ చేయాలో మీకు చూపించబోతున్నాను. స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి, ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళండి. ఇందులో అడోబ్ ఫోటోషాప్ 7.0 ఉంది, క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు పైన టైటిల్ బార్లో చూడొచ్చు అడోబ్ ఫోటోషాప్ 7.0 మిడిల్లో, ఇది అడోబ్ ఫోటోషాప్ ఫస్ట్ విండో. సో ముఖ్యంగా మనం ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే సరౌండింగ్, అంటే దీని అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి మీరు తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పైన టైటిల్ బార్ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అడోబ్ ఫోటోషాప్, దాని కింద చూసుకున్నట్లయితే ఫైల్, ఎడిట్, ఇమేజ్ అన్నది కదా, దీన్ని మనం మెనూ బార్ అంటాం. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఆప్షనల్ బార్,
ఓకే ఆప్షన్స్ బార్ అండ్ లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ సపరేట్గా మనకు ఒక వచ్చి స్మాల్ బాక్స్ కనిపిస్తుంది. దీన్ని ఏమంటామంటే టూల్ బాక్స్. మొత్తం అడోబ్ ఫోటోషాప్ అంతా కూడా వర్క్ అంతా కూడా ఈ టూల్ బాక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ టూల్ బాక్స్లో ఉండే టూల్స్ని యూజ్ చేసి మనం ఇన్సర్ట్ చేసిన ఇమేజెస్ని ఎడిట్ చేసుకోవచ్చు. కింద చూసుకున్నట్లయితే దీన్ని స్టాటస్ బార్ అంటాం అండ్ రైట్ సైడ్లో మనకి సపరేట్ స్మాల్ విండోస్ ఓపెన్ అవుతుంది కదా, ఇదే ఇందులో రకరకాల విండోస్ ఉంటాయి, లేయర్స్ విండో, కలర్స్ అని చెప్పేసి ఇందులో కూడా ఆప్షన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే అండ్ మిడిల్ ఆఫ్ ది ప్లేస్ డాక్యుమెంట్ ఏరియా. మనం వర్క్ ఎక్కడ చేస్తాము అంటే ఈ మధ్యలో చేస్తాం, ప్రస్తుతానికి ఎటువంటి ఇమేజ్ కానీ ఓపెన్ చేయలేదు. ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా, ఒక న్యూ డాక్యుమెంట్ని లేదా ఒక న్యూ పేజ్ని ఎలా ఇన్సర్ట్ చేయాలో చూడండి. ప్రస్తుతానికి అయితే బ్లాంక్గా ఉంది. దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఫైల్ మెనూకు వెళ్ళి న్యూ అనే దానిపైన క్లిక్ చేయాలి. దీనికి షార్ట్ కట్ కీ అవుతుంది కంట్రోల్ ఎన్. క్లిక్ చేసిన తర్వాత ఒక విండో ఓపెన్ అవుతుంది, స్మాల్ డైలాగ్ బాక్స్. ఇందులో నేమ్ అన్న దగ్గర మీకు ఈ ఇమేజ్కి నేమ్ అనేది టైప్ ఇవ్వచ్చు. ప్రస్తుతానికి నేను శాంపిల్ నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేటప్పటికి ప్రీసెట్ సైజెస్. ఓకే ముఖ్యంగా మనం ఒక న్యూ కాన్వాస్ ఓపెన్ చేసే ముందు మనం ఇవన్నీ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ కాన్వాస్ అంటే ఏంటి? మనం ఇమేజ్ ఎడిట్ చేయడానికి వర్క్ చేసే ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని మనం కాన్వాస్ అంటాం. ఓకే ఆ కాన్వాస్ ఎంత సైజులో ఉండాలి, ఎలాంటి టైప్ ఆఫ్ మోడ్లో ఉండాలి, కలర్ మోడ్లో ఉండాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. ఓకే ముందుగా ప్రీసెట్ సైజ్ సెలెక్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి బై డిఫాల్ట్గా కొన్ని సైజెస్ అనేది అడోబ్ ఫోటోషాప్ మనకి అందిస్తుంది అన్నమాట. అంటే లెటర్ సైజులో కావాలా, లీగల్లో ఉండాలా, ట్యాబ్లాయిడ్లో ఉండాలా, 2x3 సైజులో ఉండాలా, అంటే పోస్ట్ కార్డ్ సైజ్. ఓకే పోస్ట్ కార్డ్ సైజులో మీకు ఒక ఇమేజ్ ఫైల్ ఓపెన్ అవ్వాలంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాల్సింది. 4x6 అంటే మ్యాక్సీ సైజ్. ఓకే మనం మామూలుగా ఫొటోస్ చూస్తుంటాం కదా, ఈ ఫొటోస్ అనేది మ్యాక్సీ సైజ్ ఫొటోస్ అంటాం. ఈ 4x6 సెలెక్ట్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ విడ్త్ అండ్ హైట్ కూడా ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. వీటిల్లో మీకు నచ్చిన సైజ్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను పోస్ట్ కార్డ్ ఒక దాని సైజ్ని ఎంచుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ విడ్త్ అండ్ హైట్, మన ఇమేజ్ అనేది లేదా మన కాన్వాస్ సైజ్ అనేది 4 inches అండ్ హైట్ వచ్చేసి 6 inches మనం ప్రజెంట్ పెట్టుకున్నాము. ఇక్కడ ఇంచెస్ అంటే ఏంటంటే మన మెజర్మెంట్, అంటే ఒక ఇమేజ్ ఎంత విడ్త్ అండ్ ఎంత సైజులో ఉండాలనేది మనం ఇక్కడ నెంబరింగ్ ఇచ్చేసిన తర్వాత దాని మెజర్మెంట్ ఇక్కడ మనం చూడవచ్చు. మామూలుగా ఇక్కడ మెజర్మెంట్ అనేది ఇంచెస్లో కొలవచ్చు, పిక్సెల్స్లో కొలుస్తుంటాము, సెంటీమీటర్స్లో, మిల్లీమీటర్స్లో, పాయింట్స్లో, పికాస్, కాలమ్స్ అని చెప్పేసి ఉన్నాయి. మ్యాక్సిమం మనం వర్క్ చేసేటప్పుడు ఉపయోగించేది పిక్సెల్స్ అండ్ ఇంచెస్. ఓకే లేదా సెంటీమీటర్స్ కొంతమంది వాడు, ఇంకా స్మాల్ డాక్యుమెంట్స్, స్మాల్ టైప్స్ ఆఫ్ వర్క్ చేసేవాళ్ళు మిల్లీమీటర్స్లో పనిచేస్తూ ఉంటారు అన్నమాట. ప్రస్తుతానికి అయితే ఇంచెస్లో ఉంచుకుందాం. అట్ ది సేమ్ టైమ్ ఇక్కడ ఇంచెస్ పెట్టినప్పుడు హైట్ కూడా ఇంచెస్లో పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మెజర్మెంట్, ఇక్కడ మెజర్మెంట్ ఇచ్చాము అంటే ఇక్కడ మెజర్మెంట్ అనేది మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయడం. ఓకే ఫ్రెండ్స్ అర్థమైంది కదా. ఇకపోతే రెజల్యూషన్. రెజల్యూషన్ అంటే ఏంటి? మన యొక్క ఇమేజ్ తాలూకా క్వాలిటీ అండ్ క్లారిటీ ఈ రెజల్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మామూలుగా రెజల్యూషన్ 100 నేను ఇస్తున్నాను చూడండి, 100 ఇచ్చేటప్పుడు ఇమేజ్ సైజ్ 703 KB ఉంటుంది అన్నమాట. అదే రెజల్యూషన్ 300 ఇచ్చేటప్పుడు చూడండి 6.18 MB సైజ్ దీనికి వస్తుందని. రెజల్యూషన్ పెరుగుతుంది అంటే ఇక్కడ ఇమేజ్ సైజ్ పెరుగుతుంది, రెజల్యూషన్ తగ్గితే కనుక ఇమేజ్ క్వాలిటీ అండ్ ఇమేజ్ సైజ్ రెండు తగ్గిపోతుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మోడ్. మోడ్ మీన్స్ ఇక్కడ మామూలుగా బిట్ మ్యాప్ మోడ్, గ్రే స్కేల్ మోడ్, RGB కలర్, GMYK కలర్, బ్లాక్ కలర్ అని చెప్పేసి. బై డిఫాల్ట్గా RGB కలర్లో ఉంటుంది. RGB మీన్స్ రెడ్, గ్రీన్, బ్లూ. మామూలుగా ఈ RGB మోడ్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి, CMYK కలర్ ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది చూడండి. ఎక్కువగా మనం ఈ రెండే వాడతాం. ఓకే అండ్ RGB అండ్ CMYK. అయితే RGB అనేది ఎప్పుడు యూజ్ చేయాలంటే మనం తయారు చేసిన ఇమేజ్ కేవలం మానిటర్ స్క్రీన్ పైన, మొబైల్స్లో అండ్ టెలివిజన్స్లో మాత్రమే చూడాలి అనుకున్నట్లయితే మనం RGBలో సెట్ చేసుకోవాలి. అలా కాకుండా మనం తయారు చేసిన ఇమేజ్ని మనం ప్రింట్అవుట్, లైక్ బ్యానర్ ప్రింటింగ్ కానీ, ఫ్లెక్స్ ప్రింటింగ్ కానీ, లేకపోతే
ఆఫ్సెట్ ప్రింటింగ్ కానీ లేదా పేపర్ ప్రింటింగ్ కానీ ఇలా బయట మనం ప్రింట్అవుట్ తీయాలి అనుకునేటప్పుడు దాన్ని మనం సిఎంవైకే కలర్ మోడ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్. కాబట్టి మామూలుగా మనం తయారు చేస్తున్న ఇమేజ్ కేవలం ఎలక్ట్రానిక్ డివైసెస్లో మాత్రమే చూడాలి అనుకున్నట్లయితే ఆర్జీబీ కలర్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కంటెంట్స్కి వచ్చేటప్పటికి ఇక్కడ కాన్వాస్ వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదో ఒక దాన్ని ఎంచుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్లో ఉండాలా, ట్రాన్స్పారెంట్ అనేది ఉండాలా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే కంటెంట్స్లో వైట్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఓకే బటన్ పైన క్లిక్ చేశా. చూడండి ఫ్రెండ్స్ మనకి వచ్చింది కదా ఇది కాన్వాస్ ఎంత సైజు వచ్చింది 4x6. ఓకే ఒకసారి దీని తరకు సైజ్ మళ్ళీ మనం చూడాలంటే ఈ విండో పైన ఇక్కడ రైట్ క్లిక్ ఇస్తే చూడండి డూప్లికేట్ ఇమేజ్ సైజ్ కాన్వాస్ సైజ్ అని వచ్చింది కదా. సో నేను ఇమేజ్ సైజ్ పైన క్లిక్ చేశాను. చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి విడ్త్ వచ్చేసప్పటికి 4, హైట్ వచ్చేటప్పటికి 6 వచ్చింది అనమాట. ప్రస్తుతానికైతే ఈ పార్ట్లో కేవలం నేను బేసిక్స్ మాత్రమే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ పార్ట్లో టూల్స్ గురించి అండ్ ఫర్దర్ ఆప్షన్స్ గురించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.